నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. అంటే నేను అసలు ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరన్నా ఫరాన్ అక్తరు, యశ్రాజ్లో, ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బసు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు, ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్ ది సీడీ టక్ అని ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు వెళ్ళని ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 డేస్ ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్ సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే ఉంచినేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్మని మన పోర్ట్ఫోలియో పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని. సో అలా చాలా మందికి అలా ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు అది చదవని కూడా చదవరని అక్కడ నాకు తెలియదు ఆ టైంలో. వెరీ ఆ టైంలో నాకు అసలు తెలియదు ప్రాసెస్ ఏంటి. నిజంగానే ఇది చదువు చూసి మనకి రేపు ఫోన్ చేస్తారేమో అని అలా వెయిట్ చేసేవాడిని. ఫోన్ వస్తుంది కానీ ఎప్పుడు వచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది ఇలా మనం ఇది ఎన్ని చేసినా మనకు ఛాన్స్ రాదు. ఎన్నాళ్ళు పెట్టింది ఇది గ్రహించడానికి? పట్టింది ఒక 2-3 ఇయర్స్. దీనిలోనే ఈ ప్రాసెస్లోనే పోయింది. బట్ నాకేంటంటే నాకు నేను ఎందుకు చేసేవాడిని అంటే నా ఎఫర్ట్ ఎక్కడ తగ్గట్లేదన్న గిల్ట్ నాకు ఉండకూడదు. అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు అని మనకు అనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ. ఛాన్స్ వచ్చిందా లేదా వేస్ట్, అది 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 పక్కన సెకండ్ టాపిక్. మనం పడుకునే ముందు ఈ రోజు బాంబేలో నేను అసలు కావాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టానా లేదా, అందరినీ కలిసానా లేదా, నేను నవీన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు అని అందరికి తెలియజేసేలాగా చేసామా లేదా, ఆడిషన్స్ ఇచ్చామా లేదా, అది ఇంపార్టెంట్ నాకు. సో అది నేను పెట్టుకున్నాను అనమాట. సో కానీ అయినా ఆ ప్రాసెస్లో రిజల్ట్స్ రావట్లేవు. సో అందుకే అప్పుడు నేను రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి ఇలా మనం ఛాన్సుల కోసం వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం. మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలనుకొని ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ దానిలోకి దిగడం జరిగింది. ఓకే. సో దానిలో ఎప్పుడైతే రైటింగ్ చేస్తూ అదే వీడియోస్లో నేను యాక్ట్ చేస్తూ ఆ వీడియోస్ వైరల్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక పాత్ కనిపించింది. పాత్ కనిపించింది. ఓకే. దట్ ఓ మనం ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసి ఎవరో వచ్చి మనకి ఛాన్స్ ఇస్తారనేది ఇంకా జరగదు. మన డెస్టినీ మనమే రాసుకోవాలి, మన మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ యూట్యూబ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యూట్యూబ్కి అండ్ మా ఫెలో ఏఐబిలో ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో నాతోటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరు నమ్మనప్పుడు నన్ను నమ్మారు ఆ టైంలో. ఓకే. సో మేమందరం ఒక ఒక గ్రూప్ లాగా పనిచేసేవాళ్ళం. అంటే మా అందరికీ సిమిలర్ డ్రీమ్స్. వాళ్ళందరూ కూడా సేమ్ నాలాగే నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళందరికీ కూడా ఎవరికి కనెక్షన్స్ లేవు. సో మేమందరం కలిసి ఒక ఒక గ్రూప్ లాగా ఒక ప్యాషన్ ఉండేదన్నమాట. ఆఫీస్లో ఒక రూమ్లో చిన్న రూమ్ తీసుకొని 18 అవర్స్ అక్కడే పడి ఉండేవాళ్ళం. ఎలా ఒక చిన్న 15 మినిట్ వీడియోకి కూడా 4 మంత్స్ రైటింగ్ ఉండేది. అక్కడ నుంచి 1 by 1 థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అక్కడ నుంచి ఏజెంట్ రావడం, ఏజెంట్ నుంచి ఎప్పుడైతే ఏజెంట్ వచ్చిందో నాకు నాకు మనసులో ఒక బాధ ఉండేదన్నమాట. మనం హిందీలో చిచోరియా అని బాలీవుడ్లో పెద్ద హిట్, యూట్యూబ్లో కూడా చాలా ఒక పాపులారిటీ వచ్చింది, బట్ స్టిల్ తెలుగులో కొట్టాలి, తెలుగు సినిమా పడాలి, తెలుగు వాడి కదా, తెలుగులో ఒకటి రావాలి. సో కాన్స్టెంట్లీ నేను ఈ బాంబే స్ట్రగుల్ పీరియడ్లో కాన్స్టెంట్లీ డైరెక్టర్స్ని, రైటర్స్ని టచ్ చేస్తుండేవాడిని. సరే మన కథ ఉందా, చేద్దామా తెలుగులో. ఆ టైంలో నాకు స్వరూప్ మెసేజ్ పెట్టడం జరిగింది, ఇలా నేను ఒక డిటెక్టివ్ కథ అనుకుంటున్నానని. అప్పుడు నాకు ఒక అంతకుముందు మీ ఇద్దరికి ఏ రకమైన ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలియారిటీ కానీ ఏమి లేదు, ఫేస్బుక్ మెసేజ్ అంతే. ఫేస్బుక్ ఆ టైంలో ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఓకే. ఫేస్బుక్ మెసేజ్ పెట్టాడు, ఇలా నాకు నీ వీడియోస్ చాలా ఇష్టం, నాది ఒక ఇంజనీరింగ్ ది హిందీ మోనోలాగ్ ఉంటుంది, నేను దాంట్లో ఒక యూపీ క్యారెక్టర్ చేశాను అనమాట. ఓకే. మిశ్రా, యావరేజ్ మిశ్రా అని. అది చాలా అంటే చాలా అంటే అది లింక్డ్ఇన్లో, లింక్డ్ఇన్ అండ్ ఇంటర్నేషనల్లీ వైరల్ అయింది, అది బీబీసీ వాళ్ళు కవర్ చేశారు దాన్ని. ఓ. అది చూసి స్వరూప్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇలా నేను ఒక అనుకుంటానంటే ఫస్ట్ థింగ్ నువ్వు తెలుగువాడువా అని చెక్ చేశాడు అనమాట. ఎందుకంటే దాంట్లో యూపీ యాక్సెంట్ అంత పర్ఫెక్ట్గా ఉంది, నువ్వు తెలుగు అంటే అఫ్ కోర్స్ బ్రదర్ నేను తెలుగు, మనం ఏంటి చెప్పండి అంటే డిటెక్టివ్ అనగానే నాకు టకటకటకటకట మోగిపోయింది శాటిలైట్. ఎందుకంటే నాకు డిటెక్టివ్ అనగానే అదే అరే ఎవరన్నా అసలు డిటెక్టివ్ అని ఎవరు అప్రోచ్ అవ్వరే మనకి, డిటెక్టివ్ ఎలా చూశాడు ఈ అబ్బాయి నాలో అని ఒక 1 మంత్ కాన్వర్జేషన్స్ జరిగాయి. దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఇంకా నేను మూవ్ చేసేసి తర్వాత తనని రైటింగ్ టీంలో జాయిన్ అయ్యి మేమిద్దరం ఒక 8 మంత్స్ జర్నీ ఉండింది ఆ స్క్రిప్ట్ని
ఇంకా ఎలా బెటర్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏం చేద్దాం అని ఒక 8-10 మంత్స్ దాని మీద కూర్చొని మా ప్రొడ్యూసర్ కూడా జాయిన్ అయ్యి అలా పుట్టింది ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రి అనే సినిమా.